చందమామ కథ చీమ చిలుక పాయసం రచయిత్రి కె పద్మమణి పట్నాయక్ విశాఖపట్నం అనగా అనగా ఓ చీమ చిలక ఉండేవారు వాళ్ళిద్దరికీ ఎంతో సావాసం ఒకనాడు వాళ్ళిద్దరికీ పాయసం వండుకు తినాలని బుద్ధి పుట్టింది చీమ పోయి బియ్యపు నూకలు పంచదార తెచ్చింది చిలకపోయి కట్టె పుల్లలు చట్టి నిప్పు తెచ్చింది చీమ నిప్పంటించింది చిలక పొయ్యి ఊదింది పాయసం తయారైంది అయితే చీమకి మహా తొందర అది గబగబా చట్టి ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది పాపం చిలక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది ఇంకే ముక్కు చుర్రును కాలింది అది కుర్రోము రోమను ముక్కు విదిలించుకుంటూ రావి చెట్టు మీదకి పోయి కూర్చుంది రావి చెట్టు చిలకను చూసి కొంచెం గేలిగా చిలక చిలక ఏం విచారంగా ఉన్నావు అని అడిగింది చిలక కొంచెం విసిగేసి ఏమీ లేదు చీమ నేను పాయసం వండుకున్నాం చీమ పాయసంలో పడి చచ్చింది నాకు ముక్కు కాలింది ఇంత పోకిళ్ళు నీ ఆకులు రాలిపోకూడదు అంది ఆ మాట అనగానే రావి చెట్టు ఆకులు జలజల రాలిపోయాయి ఇంతలో ఒక ఏనుగు ఆ దారిని పోతూ చెట్టును చూసి నవ్వు వచ్చి చెట్టు చెట్టు నీ ఆకులు రాలిపోయాయే ఎండాకాలం కాదుగా అన్నది ఏమీ లేదు చీమ చిలక పాయసం వండుకున్నాయట చీమ అందులో పడి చచ్చిపోయింది చిలకకి ముక్కు కాలింది వెక్రించిన నాకు ఆకులు రాలిపోయాయి ఇంత నవ్వుగా ఉన్న నీకు తొండం కూడా ఊడిపోకూడదు అన్నది రావి చెట్టు ఏనుగు తొండం ఊడిపోయింది పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూర్చుంది చెరువుకు తొండం లేని ఏనుగును చూసేసరికి నవ్వు ఆగలేదు ఏం ఏనుగా ఏనుగా ఇవాళ నీళ్లు తాగడం లేదే తొండ ఎక్కడ పెట్టొచ్చో అంది ఎక్కడా పెట్టలేదు చీమ చిలక పాయసం వండుకున్నాయిట చీమ పాయసంలో పడి చచ్చిపోయిందిట చిలకకేమో ముక్కు కాలిందిట చిలకని వెక్కిరించిన రావి చెట్టుకి ఆకులు రాలాయి అది చూసి నవ్విన నాకు తొండం ఊడింది నన్ను చూసి వెటకారం చేస్తున్న నీ నీళ్లు కూడా ఎండిపోకూడదు అంది ఏనుగు అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి ఇంతలో తోడి కోడళ్ళిద్దరూ చెరువుకు నీళ్లకు వచ్చారు నీళ్లు లేకపోవడం చూసేసరికి వాళ్ళకు నవ్వు వచ్చింది ఏం చెరువు చెరువు ఇలా ఎండిపోయేవే అని అడిగారు ఏమీ లేదు చీమ చిలక పాయసం వండుకున్నాయిట చీమ పాయసంలో పడి చచ్చిపోయిందిట చిలకకేమో ముక్కు కాలిందిట చిలకను వికరించిన రావి చెట్టుకి ఆకులు రాలిపోయాయిట అది చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది ఏనుగును చూసి వెటకారం చేసిన నాకు నీళ్లు ఎండిపోయాయి నన్ను చూసి పగలబడుతున్న మీ బిందెలు అలాగే అంటుకుపోతే ఎంత బాగుండు అంది చెరువు అనగానే బిందెలు అంటుకుపోయాయి ఇంతలో ఇంకొక మనిషి కావిడితో నీళ్లకు వచ్చి చెరువులో నీళ్లు లేకపోవడం బిందెలు అంటుకుపోవడము చూసి పాపం అతను మంచిగానే ఏమమ్మా బిందెలు అట్లా అంటుకున్నాయి ఎందుకు అని తెలుసుకోవడానికి అడిగాడు ఏమీ లేదు చీమ చిలక పాయసం వండుకున్నాయట చీమ పాయసంలో పడి చచ్చిపోయిందిట చిలకకు ముక్కు కాలిందిట చిలకను వెక్కిరించిన రావి కాకులు ఆకులు రాలేట రావి చెట్టును చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడిందిట ఏనుగును చూసి వెటకారం చేసిన చెరువుకు నీళ్లు ఎండిపోయాయి చెరువును చూసి పగలబడ్డ మాకు బిందెలు అంటుకుపోయాయి ఇంకా మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన నీకు కావిడి అంటుకుపోకూడదు అన్నారు వాళ్ళు కడుపు మంట పట్టలేక అయితే ఈ మాట అని అనకముందే ఆ మనిషి కావిడి కింద పారవేశాడు కావిడి కింద పడటంతో వాళ్ళ భుజాల మీద బిందెలు ఉడిపోయాయి చెరువుకు నీళ్లు వచ్చాయి ఏనుగుకు తొండం వచ్చింది చెట్టుకు ఆకులు వచ్చాయి చిలక ముక్కు బాగైంది చీమ బతికింది అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు స్వస్తి